अवकाशन को నాన్నగారు ప్రిన్సిపల్గా ఫీజు కట్టామన్నారు, లేకపోతే స్కూల్ కండక్ట్ చేయరట. నానా అది ఫ్రెండ్స్ అందరం కలిసి ట్రిప్కి వచ్చినాం, ఒక 10,000 కావాలి. నానా రేపటి నుంచి ఎగ్జామ్స్ ఉన్నాయి, ఫీజు కట్టాలి. రేపట్లో కట్టేద్దుంటేనే. ఒరే పిచ్చోడా. నానా ఒరే ఇలా ఖాళీ కూర్చున్న బదులు సురేష్ అంకుల్ చూసిన జాబ్ చేసి నెలకు 30,000 రూపాయలు వస్తాయి కదా, ఏదో దాని వస్తాయి కదా. నానా నీకు ముందే చెప్పాను, వచ్చే 30,000 నేను జాబ్ చేయను, అర్థమవుతుందా? నేను చదువుకున్న చదువుకి నాకు 1,00,000 రూపాయలు జీతం వస్తుంది, కాకపోతే కొంచెం టైం పడుతుంది, అంతవరకు నువ్వు ఆ జాబ్ గురించి ఇంకోసారి నాతో చేయాలి. పిల్లల కోటను తీసలేనప్పుడు కనెక్తున్నా. అవకాశం ఒక్కటే ఒకసారి వస్తుంది, దాన్ని వదులుకో. సోమశిల అనే గ్రామంలో కృష్ణానది ఒడ్డున ఉన్న కొన్ని రాళ్లలో ఒక మహిమగల రాయి ఉంది. అది మహిమగల రాయి అని ఎలా కనిపెట్టాలంటే, ఆ రాయి పట్టుకున్న మరుక్షణం మీ శరీరంలో ఒక ప్రకంపన ఏర్పడుతుంది. ఆ ప్రకంపన ఏర్పడిన మరుక్షణం ఆ రాయి వజ్రంలో మారిపోతుంది. అరే నేనున్నదే సోమశిల గ్రామంలో, అంటే ఆ నది ఈ ఊర్లోనే ఉంది. ఎస్. ఏంటి నేను వచ్చిన అవకాశాన్ని వేస్ట్ చేసుకుంటున్నానా? ఇప్పుడు చూపిస్తా మా నాన్నకి నేనేంటో. ఇక్కడేంటి ఎన్ని రాళ్ళు ఉన్నాయి? ఇప్పుడు ఇది రాళ్ళలో ఏ రాయి అని చూడాలి. ఇది కాదు, ఇది కాదు, ఈ రాయి కాదు, ఈ రాయి కాదు. ఆ రాయిని ముట్టుకోగానే నాకు షాక్ తగిలిందంటే అదే
చేతికొచ్చిన అవకాశాన్ని వదులుకున్నానే. చేతులారా వచ్చిన అవకాశాన్ని పోగొట్టుకున్నానే. నాన్న అన్నది కరెక్టే, వచ్చిన అవకాశాన్ని కరెక్ట్గా వాడుకోవాలి, లేదంటే ఇగో ఇలా అయిపోతుంది. నాన్న అన్నట్టు వెళ్ళి ఆ జాబ్ ఏదైనా చూసుకోవాలి, ఇకపై నేను నాన్న మాటనే వినాలి. వెళ్ళు, అవకాశం ఒక్కటే ఒకసారి వస్తుంది, దాన్ని వదులుకోకు.